గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారకుండా ఉండేలా కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడంతో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి జూపల్లితో పాటు కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఏంటి కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారా లేదా, దీనిపై ఏదైనా క్లారిటీ వచ్చిందా? కృష్ణ, ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గత నెల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొన్న అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్ ను కలవడం ఒక చర్చ జారీసింది. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి మళ్ళీ తిరిగి అలాగే బీఆర్ఎస్ పార్టీకి చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆయన దాదాపుగా ఆయన అంచన వర్గం కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే జి మసూర్ రెడ్డి ఇద్దరు కలిసి ఆయన గద్వాలలోని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలవడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన బుజ్జగించే కార్యక్రమంలో భాగంగానే పార్టీ మారుతుందని చెప్పేందుకు వెళ్ళినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన ఇంటికి వచ్చినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బసూర్ రెడ్డి కూడా అక్కడ తేనెటి విందు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని చూసుకుంటే ప్రధానంగా అక్కడ గద్వాలలో రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకే పార్టీ ఉన్నటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత సరితో ఎమ్మెల్యే ఇద్దరి మధ్య వర్గపోరు కొనసాగుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి ముఖ్యమంత్రి కల్వకుర్తి పర్యటనలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆహ్వానం లేకుండా అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ అటువంటి సరితగా ఆహ్వానం పంపడం జరిగింది. ఇందులో కార్యక్రమం చూసుకుంటే తనకు ఆహ్వానం లేకపోవడంతో పూర్తిగా అవమానంగా భావించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్న నేపథ్యంలో కూడా కేటీఆర్ ను కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు ఆ ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వీడొద్దనే ఉద్దేశంతోనే మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే ఎమ్మెల్యే కూడా ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చేరుకొని ఆయన సంజయించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన నచ్చజెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ తనకు ప్రాధాన్యత కల్పిస్తే కనుక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అలాగే యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికి కూడా ఆయన చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అటు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జూపల్లి కృష్ణారావుకు అత్యంత సన్నిహితుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయి ఇద్దరి మధ్యన మంచి సఖ్యత ఉండేది. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు భూత్పన్నంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా మళ్ళీ ఒకసారి ఆయనతో చర్చలు జరపడం, దాదాపుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంచేందుకే జూపల్లి కృష్ణారావు రావడం జరిగింది. అయితే మల్లు రవి మాత్రం సరితకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక ఆయన ఎమ్మెల్యే వర్గం చెప్తా ఉంది. మల్లు రవి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితకు వర్గాన్ని సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో తాను పార్టీ వీడాలని భావిస్తున్నట్టుగా ఎమ్మెల్యే వర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జూపల్లి కృష్ణారావు మాత్రం పార్టీలో ఎమ్మెల్యేను యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉంచేందుకు తన శాసనసభ కృషి చేస్తున్నారు. ఆ దిశగానే ఈరోజు ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని తేనెటి విందులో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు మొత్తానికి మరి కాసేపట్లో కృష్ణమోహన్ రెడ్డి పార్టీ వీడుతారా లేదా కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అనేది క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.